అందరి పన్ను పుల్లగా అన్నట్టు. లలితాదేవి అమ్మవారిని ధాన్యలక్ష్మి మరియు ధనలక్ష్మిగా అలంకరించడం జరిగింది. ఈ అలంకరణలో మేము 10 లక్షల రూపాయల కరెన్సీని వాడాము. ఈ
పూజలు ప్రత్యేకంగా ఈరోజు చేశాము. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో అందరూ ఉండాలని, అదేవిధంగా అందరికీ రైతులందరూ కూడా మంచి ధాన్యం పండించాలని, వారికి కూడా పండాలనే కోరికతోని అమ్మవారిని కొలవడం కోసం ఈరోజు ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున మహిళా భక్తులందరి చేత సామూహిక వరలక్ష్మి వ్రతము చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా మహిళా భక్తులందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ యొక్క అలంకరణ రేపు అనగా శనివారం మధ్యాహ్నం వరకు ఉంటుంది. వరంగల్లోని ప్రజలందరూ కూడా శ్రీ లలితాదేవి అమ్మవారిని ధనలక్ష్మి మరియు ధాన్యలక్ష్మి రూపంలో దర్శించుకొని అమ్మవారి యొక్క రూపా కటాక్షాలను పొందగలరని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ట్రస్ట్ బోర్డు తరఫున మీ అందరినీ కోరుకుంటున్నాను. శివనగర్ శివనగర్ రామాలయం నుండి శ్రీ లలితమ్మవారిని శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా ఈరోజు ధనలక్ష్మిగా అలంకరించి సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకొని ఈ కార్యక్రమాన్ని అందరూ విశేషంగా మహిళా భక్తుల పాల్గొన్నారు. అందరూ సుఖంగా సౌభాగ్యంగా అందరూ వర్ధిల్లాలని ఈ కార్యక్రమాన్ని పూజా కార్యక్రమం కమిటీ వారు ఎంతో వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా 4వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాలు సామూహికంగా నిర్వహించి అమ్మవారిని ధనలక్ష్మి రూపకంగా ధాన్యలక్ష్మిగా కొలిచినాము. భక్తులందరి సహకారంతో ఇదంతా చేశాము. అందరము ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలనే ఆకాంక్షతో చేస్తున్నాము. ఇదంతా అమ్మవారి కృప. సాక్షాత్ ఆ అమ్మవారు అక్కడ కొలువు తీరి కూర్చొని చేయించుకునే పూజే కానీ మేము చేయడం అనేది కాదు. అమ్మవారి ఆశీర్వాదం.